పుట్టినరోజు కోస్తారు కేకు, ఈ వీడియోని చేసే లైకు. ఇల్లు కట్టాలంటే కావాలి సిమెంట్, ఈ వీడియో కింద పెట్టే నువ్వు కామెంట్. రోజు ఊడిపోతుంది నెత్తి మీద నా హెయిర్, చేసేరా బాబు ఈ వీడియోని షేర్. మీ మీద ఉన్న ప్రేమను చేయలేను డిస్క్రైబ్, వెంటనే చేసేవా ఫన్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్. వంటింట్లో చేస్తారు వంట, ఫన్ మోజీ అప్డేట్స్ రావాలంటే నొక్కే పక్కన ఉన్న గంట. కాలనీ వాళ్ళందరికీ చెప్దామని చెప్పి ఆ గ్రూప్ లో పెట్టాడు, కానీ ఆ గ్రూప్ కి అడ్మిన్నే నేను. దాంతో నేను వెంటనే అలర్ట్ అయ్యి పక్క కాలనీలో ఉన్న గేదెల తోటికి మన దున్నపోతులను తోలికెళ్ళి అక్కడి నుంచి 2 గేదెలు తీసుకొచ్చా. రే మను, నువ్వు చదువుకొని పట్టభద్రుడురా, నువ్వు మన ఫ్యామిలీ పరువే కాదురా, వ్యాపారాన్ని కూడా కాపాడు. నాన్నగారు కాపాడినా కూడా కోటింగ్ ఏటండి, బెల్ట్ ఎందుకు తీశారు? కంగారు పడకరా, ఇది నిన్ను కొట్టడానికి కాదు కప్పడానికి సన్మానం. ఒరే మను, ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. ఏ నాన్నగారు కమాన్, ఇలాంటి పొగడ్తలేవి నాకు నచ్చవు. ఒక ఇంటి కొడుకుగా నా బాధ్యతలు నేను నిర్వర్తించాను అంతే. ఎస్, ఆ పంకజం పంజాగాడాల ప్లాన్ ని ఎంత తెలివిగా తిప్పి కొట్టావో అంతే తెలివిగా మన పిసినిగొట్టు డైరీని అంచెలంచెలకి ఎదిగేలా చెయ్యాలి. అవును నాన్నగారు, మీరు ఎలాంటిదేదో నాతో అంటారని నాకు ముందే తెలిసి నేను కొన్ని ఐడియాస్ ఆలోచించుకుని వచ్చా. అవునా, ఏంట్రా అవి? మన పిసినిగొట్టు డైరీలో పాలుతో పాటు పేడ కూడా అమ్మాలా? ఎస్ ఎగ్జాక్ట్లీ. పేడ ఏం చేసుకుంటారా? అక్కడే మీరు పేడలో కాలేశారు నాన్నగారు. పేడ ని గోడ కొట్టి ఎండబెట్టి పిడకలు చేసి అమ్మేద్దాం. అలాగే పాలు ఒకటే కాకుండా దాంతో పెరుగు, నెయ్యి, కోవా, కలకండ్, బాదం మిల్క్, ఇలా పాలతో ఏ ఐటమ్స్ చేయొచ్చో అవన్నీ చేసి అమ్మేద్దాం. ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే మన పిసినిగొట్టు డైరీ పిసినిగొట్టు ఇండస్ట్రీస్ గా మారిపోద్ది. అప్పుడు మీరు మోపేడ్ మీద కాదు మెర్సిడీస్ కార్ లో తిరుగుతారు. అమ్మ నేను అమ్మా అని పిలవడం కాదు, పనులందరూ అమ్మగారు అమ్మగారు అని పిలుస్తారు. అప్పుడు నేను ఇలాంటి సీపు సీక్కుపోయిన బట్టలు కాకుండా గుచ్చి, జారా, అర్మాని లాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ బట్టలు వేసుకుంటా. దొంగ లెక్కలు చూపించి డబ్బులు నొక్కేద్దామనా? కలలు కనండి, కథలు పడకండి. ఒరే మను, నీ ఆతృత చూసి నాకు చాలా ముచ్చటేస్తుందిరా, అందుకే నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నాన్నగారు ప్రమోషన్? నాకు ఏం నాన్నగారు, అది కొంప తీసిన నీ డైరీకి జిఎం చేసేస్తున్నారా? కాకపోతే నువ్వు అనుకుంటున్నట్టు జిఎం అంటే జనరల్ మేనేజర్ కాదు, మరి గేదెల మేనేజర్. అదేంటి నాన్నగారు, ఇక నుంచి ఈ గేదెలు నువ్వే మేనేజ్ చెయ్యాలి. ఆ వేసే పేడ ఎత్తడం నుంచి ఇచ్చే పాలు పిండడం వరకు అన్ని నువ్వే చూసుకోవాలి. ఏంట్రా ఎక్స్ప్రెషన్ అలైట్, ఇది మన డైరీరా, అన్ని మనమే చేసుకోవాలి. జాబ్ డిస్క్రిప్షన్ మనుగడికి సరిగ్గా అర్థం కాలేనట్టుంది అనుకో. ఏం లేదురా, తెలుగులో క్లియర్ గా చెప్పాలంటే మన గేదెల షెడ్కి నువ్వే పెద్ద పాలేరు. ఇదిగో ఈ ముక్కుగాడు తత్తిగాడు చిన్న పాలేరులు. కమాన్ బాయ్స్, గెట్ యువర్ బ్యాగ్స్ ఆన్ డ్యూటీ. అన్ని నేను చెప్తా నువ్వేం చేస్తావురా? మనది బ్యాడ్ ఎత్తే డిపార్ట్మెంట్ కాదు, పబ్లిసిటీ డిపార్ట్మెంట్. మన ప్రొడక్ట్ సేల్స్, మార్కెటింగ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని మేనేజ్ చేస్తా ఉంటా. ఎస్, నేను మేనేజింగ్ డైరెక్టర్ని కాబట్టి మీ అందరిని మేనేజ్ చేస్తూ ఉంటా. కమాన్ కమాన్, ఎవరి పనిలోకి వెళ్ళిపోండి. ఒరే ఏంట్రా పంజా, ఇలా జరిగింది, మనం నిన్న రాత్రి చూసింది దున్నపోతలే కదా? అవునమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ మనుగాళ్ళు ఏదో మాయ చేస్తారు. సర్లే, ఈసారి ఎలాగో గేదెలే ఉన్నాయి కదా, మనం ప్లాన్ మళ్ళీ అమలు చేద్దాం. వాళ్ళకంటే ముందే లేచి పాలన్నీ పితికేద్దాం. ది నెక్స్ట్ డే. ఇదేంటమ్మా మళ్ళీ పొదుగులేదు? ఇదేం విడ్డూరం రా, పొద్దున అయ్యేసరికి పొదుగు ఉంటుంది, రాత్రి అయ్యేసరికి మాయమైపోతుంది. సంథింగ్ ఈజ్ గేదీరా. అది గేది కాదమ్మా, దున్నపోతు. నువ్వు ఉండరా అంబోతు. అమ్మా అమ్మా, ఇప్పుడు ఎలాగో దున్నపోతులే ఉన్నాయి కదా, మళ్ళీ కంప్లీట్ ఇద్దామా? ఎందుకురా, మళ్ళీ అదవలు అవడానిక ఏం అక్కర్లేదు. నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఏంటమ్మా అది? పాలు లేకపోతే ఏమిరా, దున్నపోతుంది కదా, దాన్ని తీసుకెళ్లి సంతలో అమ్మేద్దాం. సూపర్ ఐడియా అమ్మా, ఇప్పుడే దున్నపోతుని తోలుకొచ్చేస్తాను. నిన్నేమైనా శ్మశానానికి రమ్మంటున్నానా? సంతకే కదా. ఒరే పంజా,
అదేమన్నా మనిషి ఎట్రా పిలవగానే వచ్చేయడానికి వెనకాల నుంచి తొయ్యాలి ఇలారా. ఒరేయ్ నోరు మూసుకుని తొయ్యరా. ఒరే మను, రే మను. అబ్బా ఏంటి నాన్నగారు? ఇదేంట్రా, నిన్న గీదలు ఉండాలి కదా, మళ్ళీ దొండపోతలు అయిపోయినాయి ఏంటి? అదా మన పని అయిపోయింది కదా, అందుకే నేనే తీసుకెళ్లి మార్చేసా. ఒరే అదవా, దొండపోతలు ఉండడం కంటే గీదలు ఉండడం బెటరే కదరా. మళ్ళీ ఆవిడైనా చెక్కింగ్ వచ్చినా కవర్ చేయాల్సిన అవసరం ఉండదు. అయ్యో రామా, నాకు ఈ ఐడియా రాలేదు నాన్నగారు. రాదురా, ఆ బుర్రలో మెదడు ఉంటే ఏమైనా వస్తుంది, మట్టి ఉంటే ఏమొస్తుంది? డైరీకి జిఎం చేసి బొక్కరా నిన్ను. సర్లేండి, మళ్ళీ అని మార్చేస్తా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుని వచ్చేయడానికి ఇవేమో షాపులో కొన్న బట్టలు ఎట్రా? అబ్బా నా ప్లానింగులు నాకు ఉన్నాయి నాన్నగారు, ఈసారి టెంపరీగా కాదు పర్మనెంట్ గా పట్టుకొచ్చేస్తా. ఓకేనా? పర్మనెంట్ గా పట్టుకొచ్చేస్తావా? అయితే మరీ మంచిది. మామా దొన్నపోతుల్ని దుర్గం చెరువుకి స్నానానికి తీసుకెళ్ళాలి, రెడీ ఇచ్చేయి. దుర్గం చెరువులో స్నానం? యస్, మీరు విన్నది కరెక్టే, లెట్స్ గో. మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ మీ బావగారు వచ్చేటి వేళ. ఎవడ్రాయుడు? మన పక్కేరియా పాలేరుగాడు, ఆడు రోజు గేదెల్ని ఎక్కడికే స్నానానికి తీసుకొస్తాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మామా? ఆడి గేదెలు తోమడంలో హెల్ప్ చేయాలా? కాదు, వాడి గేదెలు తోముతున్న టైంలో మన దున్నపోతలను కూడా స్నానానికి తీసుకెళ్లి వాడిని మాటల్లో పెట్టి మతలప్ చేసి కవ్వించి నవ్వించి మన దున్నపోతలను అక్కడ పెట్టి వాడి గేదెల్ని పట్టుకొచ్చేయడమే. ఎలాగ నీటిలోనే ఉంటాం కాబట్టి గేదె ఏదో దున్నపోతే ఏదో ఆడికి అర్థం కాదు. హౌస్ ద ప్లాన్ అదిరింది. వాడిని మాటల్లో పెట్టి మాయ చేసే పని నేను చూసుకుంటా, దున్నపోతులను అక్కడ పెట్టి గేదెలను పట్టుకెళ్ళే పని మీరు చూసుకోండి. లెట్స్ గో. నీ పక్కన పడ్డాది లేదు చూడరా పిల్ల, నాది నక్లీస్ గలుసు. బాబాయ్ ఏంటి, మన శ్రీకాకుళమా? అవునురా అబ్బాయ్, నీకెలా తెలుసు? మన శ్రీకాకుళం జానపదాలు పాడితే తెలియదేటి. అదేంటి, అది సినిమా పాట కదా. మన శ్రీకాకుళం పాటలు ఇప్పుడు సినిమాల్లో పాడేస్తున్నారు. ఓహో, అయినా నువ్వే నీటిలో దిగినవు. స్నానం చేద్దామని బాబాయ్. ఇదేంటి, దుర్గం చెరువులో గేదెలు అనుకున్నాను, మనుషులు కూడా స్నానం చేస్తున్నారేటి? నీ దొన్నపోతులో చేస్తున్నప్పుడు నేను చేయడంలో తప్పేటి? ఈ దొన్నపోతులు కాదురా గేదెలు. ఊరుకో బాబాయ్, అవి గేదెలేటి, అవి దొన్నపోతులు. ఓరా పాలేరునరా నేను, నాకే చెప్పేస్తాను నువ్వు, అవి గేదెలే. గేదెలు కాదా దొన్నపోతులే? ఓ రోజు తీసుకొచ్చి స్నానం చేయిస్తానరా, నాకు తెలీదేటి. మేము రోజు గేదెలు స్నానం చేయడం చూస్తాం, మాకు తెలియవేటి గేదెలేయో దొన్నపోతులేయో. ఓరు నువ్వు నా బుర్ర ఈటెక్కి ఇచ్చేస్తావురా, అవి దొన్నపోతులని. నువ్వేమన్నా పందెం కాస్తావేటి? కాస్తాం. అయితే ఏటి పందెంరా చెప్పురా. అవి గేదెలు అయితే నువ్వు పట్టుకెళ్ళిపో, దొన్నపోతులు అయితే నేను పట్టుకెళ్ళిపోతాను. ఏంటి, ఓకేనా? ఓరు నీ అక్క ఓకేరా, అవి దొన్నపోతులు అయితే నువ్వే పట్టుకో. దా బయటిది తెచ్చేనరా చూసుకో. గేదెలంటే కింద ఏముంటదమ్మా? ఏటంటది, పొదుగు ఉంటది. మరి దీనికి పొదుగేదమ్మా? పొదుగు లేదా? అయ్యమ్మా ఇదే విట్టురా, నా గేదెలు పొదుగులు ఏమైపోయాయి? చేపలు అట్టుకెళ్ళిపోయాయి. లేకపోతే దున్నపోతులకి ఎక్కడ పొదుగులు ఉంటాయా? నువ్వు ఏటి పెంచుతున్నావా నీకే తెలియట్లేదు. రండమ్మా మనం ఇంటికి వెళ్దాం. ఓరు ఇదేం విట్టురా, గేదెలు దున్నపోతులు అయిపోవడం ఏంటి, నాకేట అర్థం కావట్లేదు. నాన్నగారు ఎక్కడ చూడండి, గేదెలు మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావరా? ఈసారి టెంపరీగా కాదు పర్మనెంట్ గా పట్టుకొచ్చా, ఇక నుంచి మనతోనే ఉంటాయి. అంతేకాదు అంకుల్, ఈ దొన్నపోతులు కూడా మనతోనే ఉంటాయి. ఎలా పట్టుకొస్తావరా? మీరు వెళ్ళిపోయాక ఆడితో ఈ గేదెలు కాదు దొన్నపోతులని పంది వేశాను, నువ్వు ఓడిపోతే దొన్నపోతులని ఇచ్చేయాలి అన్నాను. మరి ఏటనుకున్నా మరి గోరగడు అంటే. అంకుల్ ఈ గేదెలు దున్నపోతులు గనక కలిసాయంటే మన పిసినగొట్టు గేదెలు షట్టు కాస్తా, పిసినగొట్టు గేదెలు ఫామ్ అయిపోద్ది. అవునరా, గేదెలు ఎండాలు గోళ్ళు జున్నుపాలు, అప్పబ్బా బిజినెస్సే బిజినెస్ రా. అవును నాన్నగారు, మనం ఇప్పటి వరకు కష్టపడ్డాం, కానీ రేపటి నుంచి ఇంకా కష్టపడదాం. యాక్చువల్లీ కష్టపడాల్సింది మేం కాదు, నువ్వు. ఎందుకంటే ఇప్పుడు షెడ్ లో ఉన్నాయి రెండు కాదు నాలుగు.
ఒరే మను, ఏంటమ్మా గేదెలు పేడేసేసారా? వచ్చెత్తు వత్తనా. ఏంటి మామ ఇంత కంప కొడుతుంది? దానికి మోషన్స్ అనుకుంటా. దానికి కొంచెం రూమ్స్ బ్యాకొట్టు. అబ్బా కాసేపు రిలాక్స్ అవుదానురా. ఒరే మను, ఏంటమ్మా ఇవి మళ్ళీ పేడేసారా? ఇప్పుడే కదా ఎత్తాను. మనం గెస్ చేసిన కరెక్టే మామా, ఒకదానికే కాదు అన్నిటికీ లూజ్ మోషన్స్ అనుకుంటా. థోని అంకమా పద ఎత్తుదాం. మామా మామా ఇలా అయితే మన నడాలు ఉండిపోతారా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి మామా? చిన్నపిల్లలకి మోషన్స్ అయితే ఏం చేస్తారు? టాబ్లెట్ వేస్తారు. అంటే ఇప్పుడు ఏంటి గేదెలకు డైపర్లు వేసేద్దాం అంటావా? డైపర్లు ఎందుకు రా డబ్బులు దొక్క. ఒక్కొక్క గేదికి వెనకాల ప్లాస్టిక్ కవర్ కట్టేద్దాం, అప్పుడు పేడ డైరెక్ట్ గా కవర్ లోనే కలెక్ట్ అయిపోద్ది. అబ్బా వాట్ ఏ ఎంటర్ప్రెటర్ ఐడియా మావా. పేట్రా ఆడేవుడు బ్యాక్ లో సెటప్ నచ్చినట్టు ఉంది మావా. ఎప్రిషియేషన్ ఇస్తున్నాయి. ఎంతకీ గోరగడేట్రా. నా పెట్టే కాలం తీసి అబ్బ చాలా రోజులు అయినది. ఉప్పు సరిపోయిందా? తా తరిపింది. ఎలా ఉంది? తక తకాలుగా తుంది. ఏంటిది గేది కుడితిరా? ఒరే గోరా చెప్పరా ఏం చేస్తున్నావురా? కుడితి కలుపుతున్నా. కావాలా? ఇంకమ్మా అక్కడ ఆన్లైన్ లో బోల్డ్ నోటలు వచ్చేస్తుంటే ఇక్కడ కూర్చుని కుడికి కలుపుతావా? లేకపోతే నువ్వు కలుపుతావా? ముక్కు మావ గడు కలుపుతాడు. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆర్డర్ సంఖ్య చూడు. ఓకే మావ. ఏంట్రా చూస్తున్నా కలుపు. సరే నా జీవితంలో ఎప్పుడు పులిహార కూడా కలపలేదురా, అలాంటిది నాతో కుడితి కలిపిస్తున్నావు. మామా కష్టే ఫలి మామా కష్టే ఫలి. నీ వల్ల నేను బలి. ఒరే పంజా పంజా లేవరా. ఏంటమ్మా పొద్దు పొద్దున్నే? వాళ్ళ గేదెల్ని దొబ్బేయడానికి మంచి ప్లాన్ వచ్చిందిరా. ఏంటది? ఈసారి వెనక నుంచి కాదురా, ముందు నుంచి ట్రై చేద్దాం. ఏ ఈసారి ముందు నుంచి తండించుకుంటావేంటి? అబ్బా ముందు నుంచి గేదెలకి గడ్డి చూపించామనుకో అయ్యే మన వెనకాల ఊపుకుంటూ వచ్చేస్తాయిరా. ఇదిగో ఈ గడ్డి పట్టుకో. అమ్మా ఇది దొన్నపోతులు కాదే గేదెలు. ఇదేమిటి దూరమమ్మా, మొన్నేమో గేదెలున్నాయి నిన్నేమో దొన్నపోతులున్నాయి ఈ రోజేమో మళ్ళీ గేదెలున్నాయి. సర్లే అమ్మా ఏంటంటే ఏంటి మనకు అమ్ముకోవడం కావాలి, పద తోలికెళ్ళిపోదాం. అది కూడా నిజమేరా. పద చిటిక్ 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 రండమ్మా రండి. ఇదిగో పాలేరు బాబు. ఏటమ్మా? మా దగ్గర రెండు గేదెలున్నాయి కొనుక్కుంటావేంటి? గేదెలా? ఏవి? ఏంటి నచ్చేసాయా? ఈ గేదెలు అనేస్తున్నావు, ఎంత ఇస్తావేంటి? రూపాయి కూడా ఇవ్వనేష్. నా గేదెలు తెచ్చి నాకే అమ్ముతారా? ఏంటి మీ గేదెలా? బాగుందమ్మా విడ్డూరం. పిచ్చిమొగుడు ఎర్రచెర కట్టిందల్లా నా పిల్లవే అన్నాడట, అలా ఉందమ్మా నీ వ్యవహారం. ఇదేటమ్మా ఇదే? అయి నా గేదెలే, కావాలంటే వెనకాల చూడండి వాటి పేర్లు కూడా ఉంటాయి. ఇదిగా ఇది రాధిక ఇది లిల్లి. అవును నా గేదెలు దొబ్బేసి నాకే అమ్ముతారా? ఉండండి మీ పని చెప్తాను. నువ్వు చెప్పాల్సింది మా పని కాదు, నీ గేదెలు దొబ్బేసింది ఆ మనుగాడు. ఎల్లి ఆయన అడుగు. రే గోరా పాల పెకెట్లు తేడానికి వెళ్ళదు ఇంకా. నేను లెక్కలు రాస్తున్నాను రా, నువ్వు వెళ్ళి పట్టుకొచ్చే. ప్రతి పని నాకే చెప్తారు. బాబాయ్ ఓ రెండు రేలు పాల పెకెట్లు ఇవ్వు. ఏంటి బాబు ప్రతిరోజు నల్లబ్బాయి వచ్చేవాడు, ఈ రోజు నువ్వు వచ్చావు? ఎలా వస్తా ఏడు బాబా నీకు, ముందు పాల ప్యాకెట్లు ఇవ్వు. ఇస్తాం ఇస్తాం. ఎంతకి పాల ప్యాకెట్లు తీసుకెళ్లి ఏం చేస్తారు? గేదెల నుంచి పితుకుతున్నావు అని చెప్పి బయట ఎక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటాం. చిన్న షాపోడు చిన్న షాపోడులో ఉండు, అంతేగాని మా లాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతో పెట్టుకోకు. ఓకే అమ్మ నా కొడకల్లారా, మీ వల్లేనా నా పాల ప్యాకెట్ సేల్స్ తగ్గిపోయాయి. ఉండండి మీ పని చెప్తాను. పాలు పోస్తూ వైట్ హ్యాండెడ్ గా దొరికిపోయావు, ఇప్పుడేం చెప్తారా? ఏ వాట్ హ్యాపెన్డ్ సార్? సార్ ఈడే సార్.
దుర్గం చెరువు దగ్గర మా గేదెలు మార్చేసి దొబ్బేసింది. అవును సార్, ఈ రోజు నా షాప్ దగ్గర పాల ప్యాకెట్లు కొని ఇక్కడికి తీసుకొచ్చి ఆ గిన్నెల్లో ఉంపి ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. అలా నీకు ఎవడు చెప్పాడు? అదిగో ఆ పాలు పోస్తున్న అబ్బాయే చెప్పాడు. వాట్ ఏ సాలిడ్ ఎవిడెన్స్. ఇది చాలరా మీ డైరీ మూసేయడానికి. హలో ఇన్స్పెక్టర్, ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి? ఇదేమి మీ స్టేషన్ కాదు, ఈ పిసిని కొట్టు జగన్నాథం డైరీ. చందా కావాలంటే స్లోగా అడగాలి, అలా షో చేయకూడదు. మేము వచ్చింది చందా కోసం కాదురా, మీ దందా మూసేయడానికి. నాన్నగారు నువ్వుండరా. ఏంటి దందా మూసేస్తారా? హౌ డేర్ యు అంకుల్. నువ్వుండరా మూసేయడానికి? ఇదేనో రోడ్డు పక్కన ఉండే పాన్ షాప్ అనుకుంటున్నారా? పిసిని కొట్టు సామ్రాజ్యం, టచ్ చేస్తే సాల్తి లెగిసిపోతాయి. ఈ జగన్నాథం అడిగినాడంటే చెప్పినాడని అర్థం. దయచేసి వెళ్ళిపోండి. అబ్బా నాన్నగారు. ఏంట్రా ఇందా నుంచి మీ గోళ? మ్యాటర్ తెలియకుండా రేజ్ అయిపోతున్నారు, తర్వాత మన మీద కేసు అయిపోద్ది. ఏమంటున్నావురా? రెడ్ అన్నట్టుగా దొరికిపోయామండి. నువ్వేం కవర్ చేయలేదా? లేదంకుల్, ఆడే దొరికిచ్చాడు. ఊరే మను ఇరికించావు కదరా. అంటే నాన్నగారు. మిస్టర్ జగన్నాథం. చెప్పండి సార్. ఏంటి వాయిస్ లో బేస్ తగ్గింది? ఏం పర్లేదు, స్టేషన్ కి పదండి, డాల్బీ అటమస్ లో లాటీ సౌండ్ వినిపిస్తా. సార్ మీరు ఎలాగో నన్ను తీసుకెళ్లిపోదాం ఫిక్స్ అయ్యారు, కానీ తీసుకెళ్లే ముందు ఓ 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. పర్మిషన్? దేనికి అంటే మీరు నాకు కోటింగ్ ఇచ్చే ముందు నేను ఇంకొకళ్ళకి కోటింగ్ ఇవ్వాలి. నాన్నగారు నాన్నగారు వద్దండి ప్లీజ్ అండి. ముందే సన్మానం ఒక్కరా నీకు. నాన్నగారు.